హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 31 వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు అక్టోబర్ 2 విడుదల చేసిన అన్లాక్ 5.0 మార్గదర్శకాల్లో పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అక్టోబర్ 15 పాఠశాలను తెరవడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రం రాష్ట్రాలకు అప్పగించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాశాఖ ఆదేశాల ప్రకారం నవంబర్లోనే పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 8 తరగతుల పిల్లల్ని పాఠశాలలకు పంపించకూడదని, ఇంటి నుంచే ఆన్లైన్ అభ్యాసన బోధన నిర్వహించాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న 9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు, అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కోసం పాఠశాలకు వెళ్లొచ్చని సూచించింది. వీరికి అక్టోబర్ 15 వరకు రోజువారీగా ఆన్లైన్ లో విద్యాభ్యాసం నిర్వహించాల్సిన అంశాలను వెల్లడించింది. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద 9 నుంచి 12 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏ అంశాలపై వాళ్ళకి మరి గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఏ అంశాలపై వారికి లెసన్స్ అందించాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ మరి ఆన్లైన్ విధానంలో వారికి కంటెంట్స్ అనేవి చూపించడం జరిగింది, ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. ఇక 1 నుంచి 8 తరగతి విద్యార్థులకు మాత్రం ఇంటి వద్దనే ఉంచి వాళ్ళని స్కూల్స్ కి రానియకుండా ఇంటి వద్దనే ఉంచి వాళ్ళకి గైడ్ లైన్స్ అలాగే బోధన అభ్యాసన అంశాలను అందించాలని చెప్పేసి భావించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.